హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాము. ఇంకా మన ఛానల్ని ముఖ్యంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఛానల్ని. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉండే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా మాకు మోటివేషన్ మరియు ఎంకరేజింగ్ ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే, ముఖ్యంగా మనం ఈరోజు మొదటి వార్త చూసుకున్నట్లయితే త్వరలో 50,000 ఉద్యోగాల భర్తీ అంటూ మనకి ఈరోజు అయితే ఒక న్యూస్ పేపర్ హెడ్లైన్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే 131,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఇంకా 50,000 ఉద్యోగాల భర్తీకి మేము సన్నాహాలు చేస్తున్నామంటూ రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక సమావేశంలో నిన్న ఎమ్మెల్సీ పట్టభద్రుల సమావేశం జరిగింది. సో అందులో అయితే వెల్లడించడం జరిగింది. సో డిండితో 300,000 ఎకరాల నీరు అంటూ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ బోర్డుల ద్వారా 130,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నామని పల్లా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఎమ్మెల్సీ పల్లా విశ్వేశ్వరరెడ్డి గారు అన్నారు. సో ఉద్యోగాలు ఇవ్వలేని ప్రతిపక్షాల ఆరోపణలు అంటూ సో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎన్ని భర్తీ చేయాలి, వాటి జాబితా వెల్లడైన తర్వాత, వాటిపైన స్పష్టత వచ్చిన తర్వాత సో వాటిపై నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తామని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సోమవారం నల్గొండ జిల్లాలోని దేవరకొండ ఆ ప్రాంతాల్లో మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇందులో మాట్లాడుతూ సో మనకు 50,000 ఉద్యోగాల గురించి అయితే ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకు మరొక అప్డేట్ ఏంటంటే రద్దు ఉండదు, తగ్గించిన సిలబస్తోనే పరీక్షలు, జేఈఈ నీట్లతో పాటు సిబిఎస్ఈ బోర్డులకు అంటూ సగం మందికి ప్రత్యేక షరతులు, మరో సగం మందికి ఆన్లైన్లో బోధన, దిశల వారీగా కేంద్రీయ విద్యాలయాలు. అదేవిధంగా కేంద్ర విద్యా మంత్రి మండలి ప్రక్రియలు అయితే మనకు వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం మ్యాటర్ చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులకు సంబంధించి ఉద్దేశించిన జేఈఈ నీట్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్తోనే నిర్వహిస్తామని ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలియజేయడం జరిగింది. సోమవారం కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయ తరగతులు దిశల వారీగా ప్రారంభిస్తామని, అదేవిధంగా పాఠశాలల పునఃప్రారంభంపై ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ. అదేవిధంగా మన పాఠశాల పునఃప్రారంభంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు అధికారులు అయితే నిన్న మరొకసారి అయితే భేటీ కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఏం నిర్ణయాలు తీసుకున్నారంటే ముందుగా ఫైనల్ ఇయర్ వాళ్ళకి అంటే పీజీ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ముందుగా 1 ఫిబ్రవరి నుంచి తరగతులు అనేవి ప్రత్యక్షంగా ప్రారంభించిన తర్వాత సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తరగతులకు మార్చిలో, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా హాస్టళ్ళకు సంబంధించి సో కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే హాస్టల్లోకి అనుమతి అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది జేఎన్టీయూ నుంచి. సో ఇంటర్పై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఆన్లైన్లో పాఠాలు కొనసాగుతున్నాయి ప్రజెంట్ అయితే అని చెప్పేసి సబితేంద్రరెడ్డి గారు అయితే మనకు ఇక్కడ న్యూస్ పేపర్లు అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇక డిగ్రీతో చాలా కొలువులు అంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో చాలా ఉద్యోగాలకు వీరు సో ఎలిజిబుల్ అవుతారంటూ మనకు ఒక మంచి కథనం అయితే రావడం జరిగింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, డిఫెన్స్, సిబిఐ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో, బ్యాంక్ సర్వీసెస్, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంస్థలు, రైల్వేలు, పోలీస్ శాఖలు నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగ్గితే అద్భుతమైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు అంటూ మనకు మంచి కథనం అయితే రావడం జరిగింది. ఎవరైతే ఇది చదవాలనుకున్నారో తప్పకుండా దీన్ని పాస్ చేసుకుని అయితే చదవండి, మంచి అవకాశం ఫ్రెండ్స్. ఏ స్థాయికి మనం ఎలిజిబుల్ అవుతాము డిగ్రీ చేసిన తర్వాత అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మార్గాలు 3 అంటూ మనకు బ్యాంక్ డిగ్రీ తర్వాత ఉన్న ఉద్యోగాల్లో 3 కేటగిరీలుగా విభజించవచ్చు అభ్యర్థులు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. తప్పకుండా దీన్ని పాస్ చేసుకుని అయితే చదవండి. ఇంకా నెక్స్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకంటూ మరొక న్యూస్ అయితే
అదే రావడం జరిగింది. ముందుగా తరగతులు అయితే వాళ్ళకు నిర్వహించి తర్వాత ఫైనల్ ఇయర్ వాళ్ళకి, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఆ తర్వాత ఇంటర్ వాళ్ళకైతే సో నిర్వహించే అవకాశం అయితే ఉంది. February 1 నుంచి వర్సిటీ హాస్టల్ ప్రారంభం. మార్చిలో ఫస్ట్ సెమ్, అదేవిధంగా జూలైలో చివరి సెమ్, తర్వాత ఫైనల్ ఇయర్ విద్యార్థుల తరగతులపైనే తరగతుల నిర్వహణ. సో హాస్టల్ ప్రారంభంపై వర్సిటీ రిజిస్ట్రేషన్లతో కొత్త స్థాయి సమావేశంలో సో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు అయితే సో తెలియజేయడం జరిగింది. డిగ్రీ పీజీకి సంబంధించినటువంటి కొన్ని కోర్సుల్లో నిర్వహించేటువంటి తెలంగాణ ఉన్నత విద్యామండలి సో ప్రధానంగా దృష్టి సాధించింది. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డిగ్రీ పీజీ తరగతులు February 1 నుంచి ప్రారంభించాలని చెప్పేసి మొదట డిగ్రీ పీజీ ఫైనల్ ఇయర్ వాళ్ళకు, విద్యార్థులకు మాత్రమే ఫిజికల్గా సో ప్రారంభించిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తరగతులు కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక డిగ్రీ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కీలకం కావడంతో ఈ విద్యార్థులు మొదట ఫిజికల్గా తరగతులు నిర్వహించిన తర్వాత సో విద్యామండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. డిగ్రీ పీజీ తరగతుల నిర్వహణ షెడ్యూల్లో హాస్టల్ పునర్ప్రారంభం వంటి అంశాలపై మరొకసారి అయితే వీళ్ళు ఈరోజు సో ఒక ఫైనలైజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తానికి అయితే మనకు క్లాసెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో షిఫ్టులు ఉండవు. సో రోజు విడిచి రోజు తరగతులపై యోచన అంటూ మన ఎయిత్, నైన్త్, టెన్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 6th, 7th, 8th వాళ్ళకి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. 20లోగా విద్యా సంస్థల తనిఖీలు, కోవిడ్ మార్గదర్శకాల పరిశీలనకు నోడల్ అధికారులు అంటూ సబిత ఇంద్రారెడ్డి గారు అయితే మనకు వివరించడం జరిగింది. సో మేజర్ అయితేనే మనకు సో సియా సమ్మితి చాలు అంటూ మనకు కొన్ని న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సో పాఠశాలలు కూడా పునర్ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందని ఇక్కడ క్లియర్గా కనబడతా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. ఎల్ఎల్ఎం ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. అదే ఆర్మీ ఉద్యోగులకు ఒకరోజు మనకు 4114 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఆర్మీ సికింద్రాబాద్లో మనకు మార్చిలో ఏదైతే జరగబోతుందో జనవరి 4 నుంచి ప్రారంభమైనటువంటి ప్రక్రియ. సో 4114 మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇది సికింద్రాబాద్లో ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ కూడా అక్కడిని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు చాలా న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఐసెట్ కౌన్సిలింగ్పై రెండు మూడు రోజుల్లో తేల్చాలి అంటూ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు హైకోర్టు ఆదేశం ఇచ్చడం జరిగింది. ఈ విధంగా చాలా న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకు నిరుద్యోగ భృతి అందించాలి అంటూ సో ఇక్కడ ఒక చిన్న న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎంతవరకు వస్తుందనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.